కృష్ణా జిల్లా నందిగామ మండలం కంచిక ఇసుక ర్యాంపు వద్ద గందరగోళం. కృష్ణా జిల్లా కలెక్టర్ వద్ద నుండి ఇసుక రవాణా నిమిత్తం ఉత్తర్వులతో వద్దకు చేరుకున్న బిల్డర్లు, మీరు ఇసుక తీసుకుపోతుంటే మేమేమి చేయాలంటూ అడ్డం తిరిగిన ట్రాక్టర్ యాజమానులు, ట్రాక్టర్ను రహదారులు పెట్టి ఆందోళన నిర్వహిస్తున్న స్థానిక ట్రాక్టర్ యాజమానులు, నెల రోజులుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఇప్పటికి అనుమతులు వచ్చాయా అని చెప్పి ట్రాక్టర్ యాజమానులు ఆందోళనతో ఏం చేయాలో తెలియక దిక్కుతోతని స్థితిలో ఉన్నానని ఆవేదన. రవాణా కోసం అయితే మీ ట్రాక్టర్ నెంబర్లు ఇవ్వండి, రేపు లిస్టులో పెడతాము అన్న వినిపించుకుని ట్రాక్టర్ యాజమానులు. ఇంత జరుగుతున్న కనిపించని రెవెన్యూ పోలీస్ యంత్రం. కృష్ణా జిల్లా నందిగామ మండలం కంచిక ఇసుక ర్యాంపు వద్ద గందరగోళం. కృష్ణా జిల్లా కలెక్టర్ వద్ద నుండి ఇసుక రవాణా నిమిత్తం ఉత్తర్వులతో వద్దకు చేరుకున్న బిల్డర్లు, మీరు ఇసుక తీసుకుపోతుంటే మేమేమి చేయాలంటూ అడ్డం తిరిగిన ట్రాక్టర్ యాజమానులు, ట్రాక్టర్ను రహదారులు పెట్టి ఆందోళన నిర్వహిస్తున్న స్థానిక ట్రాక్టర్ యాజమానులు, నెల రోజులుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఇప్పటికి అనుమతులు వచ్చాయా అని చెప్పి ట్రాక్టర్ యాజమానులు ఆందోళనతో ఏం చేయాలో తెలియక దిక్కుతోతని స్థితిలో ఉన్నానని ఆవేదన. రవాణా కోసం అయితే మీ ట్రాక్టర్ నెంబర్లు ఇవ్వండి, రేపు లిస్టులో పెడతాము అన్న వినిపించుకుని ట్రాక్టర్ యాజమానులు. ఇంత జరుగుతున్న కనిపించని రెవెన్యూ పోలీస్ యంత్రం. మినిస్టర్ గారిని కూడా కలిసాం మేము లాస్ట్ టైం. మినిస్టర్ గారు ఈ 15 డేస్ కి కంపెనీ కి ఒక మెసేజ్ పాస్ చేశారు. వీళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా శాండీలకు అసెంబ్లీలు కానీ లోకల్ గవర్నమెంట్ అథారిటీ కానీ ఎవరికి ఏది కావాలో వాళ్ళకి ఏ దిచ్చామని చూసి వాళ్ళకి అలర్ట్ చేయమని చెప్పి అడిగాడు. మేము అదేవిధంగా కంపెనీ గారి దగ్గరికి వెళ్ళాము. కంపెనీ గారి దగ్గర నుంచి మేము పర్మిషన్ తీసుకున్నాము. అలాగే మైనింగ్ ఏడీ గారికి ఇచ్చారు. ఏడీ గారి నుంచి ఎంఆర్ఓ గారికి ఇచ్చారు. ఆర్ఐ గారికి ఇట్లా లోకల్ అన్ని ఉన్న డిపార్ట్మెంట్ అన్ని కూడా పాస్ చేశారండి. అదేవిధంగా ఇప్పుడు రీచ్లోకి వెళ్ళేప్పుడు బయట ఏది కూడా అమ్మకూడదండి. ఓన్లీ మాకు బిల్డర్స్ కు మాత్రమే. బిల్డర్స్ అంటే మేము ఒకటి కాదండి, గవర్నమెంట్ అథారిటీ కూడా. మాకు మా అసోసియేషన్లో ఉన్న నెంబర్లు అందరూ కూడా మేము ఒక లిస్ట్ తయారు చేసుకున్నాము. ఎవరు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఇక్కడి నుంచే మేము పాస్ చేస్తాం. ఈ బండ్లు కూడా అక్కడికి అన్లోడ్ అయిన తర్వాత డబ్బులు ఇస్తారు. బయట కూడా ఈ బండ్లు తిరగడానికి కూడా అవకాశం లేదు. ఈ విధంగా మేము అన్ని ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నాము. ఈ విధంగా ఇక్కడికి వస్తే లోపల కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఇక్కడ మాకు ఏంటి, మీరు అక్కడ నుంచి పర్మిషన్ తీసుకున్నారు కదా, మా పొజిషన్ ఏంటని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మేము వాళ్ళకి చెప్పేది కూడా మీరు కూడా మాలాంటి వాళ్ళే, మేము మీలాంటి వాళ్ళమేను, ఇదే ఇది గవర్నమెంట్ సంస్థ కాదు, మీరు కూడా అడగండి ఎంఆర్ఓ గారు లేకపోతే కలెక్టర్ గారు, మీరు కూడా అందరూ పోయి అడగండి, అందరం కలిసే చేసుకుందాము. ఇది అంతా కూడా 10 డేస్ మాత్రం ఉంటుంది. ఇది నెక్స్ట్ 1వ తారీఖు నుంచి కొత్త జీవోలు వస్తున్నాయి, దాని ప్రకారం నడుచుద్ది. ఈ 10 డేస్ కోసం మా దగ్గర ఒక 5,000 మంది 10,000 మంది లేబర్ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ రోడ్డు మీద పడతారని చెప్పేసి మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఇసుక పూర్తిగా ఆగిపోయిందండి. ఎలక్షన్ కోడ్లో ఉండగా ఫ్రీ ఇసుక అనేది ఇవ్వడానికి వీల్లేదని చెప్పి అప్పటి నుంచి ఆపేశారు. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఇవ్వడం కుదరదని చెప్పేసి కూడా అన్నారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఒక 2 సార్లు మనం కలెక్టర్ గారిని కలిస్తే ఆయన ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఇసుక ఇవ్వడం కుదరదని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అంతకుముందు పాత విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో కొంచెం మార్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంది, కనీసం 10-15 రోజులు టైం పడుతుందని చెప్పి చెప్పారు. ఆల్రెడీ 2 నెలల నుంచి మేము పనులు లేక ఆగిపోయి ఉన్నాము, వర్కర్లు ఖాళీగా ఉన్నారు, బిల్డర్లు ఈ విధంగా చాలా నష్టపోతున్నాం అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఆయన రిక్వెస్ట్ పెట్టుకుంటే కనీసం ఈ 15 రోజులకి ఏదైనా అవకాశం చూడండి అంటే ఈ బిల్డర్స్ వరకు కొంతవరకు మేము అవకాశం ఇస్తాము, లారీలు కుదరదు, ఓన్లీ ట్రక్కుల వరకు మీకు కావాల్సిన వరకు ఈ రోజులు పని చేసుకోండి అని చెప్పి మాతో పర్మిషన్ ఇచ్చారు. కనీసం ఈ 15 రోజులైనా సరే మాకు కొంత పని నడుస్తుంది. ఆల్మోస్ట్ 2 నెలల నుంచి పని ఆగిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకా 15 రోజులు పని అంటే దాని తర్వాత 3 నెలలు పని అయిపోవడం అంటే చాలా లాస్ అవుతున్నాం. బిల్డర్ కానీ వర్కర్ కానీ, వర్కర్కి ఆల్మోస్ట్ వాళ్ళకి డైలీ వేజెస్ మీద బతికే వాళ్ళు, వాళ్ళకి 3 నెలల నుంచి పని లేదంటే వాళ్ళకి ఇబ్బంది, కొన్ని వేల మంది పని చేస్తూ ఉంటారు.